हाय फ्रेंड्स वेलकम टू पलनाडु रुचुलु इवाल चेसे रेसिपी पालकोरता ऊत्तप्पम अंडी पालकोरता ऊत्तप्पम एला प्रिपेर चेसुकोवाली इप्पुडु चेयि चूपिस्तानु नेनु 6 गंटल मुंदे 1 कप्पु मिनपप्पु 2 कप्पुलु राइस नान पेट्टुकुन्नानंडी 6 गंटल तर्वात शुभ्रंगा कडिगि मनं मिक्सी वेसुकोवाली मेत्तगा नेनु ऊत्तप्पम कोसं 1 कट्ट पालकोर तीसुकोनि शुभ्रंगा कडिगि पेट्टुकुन्नानु तर्वात सन्नगा तरगालि పిండిని బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి వేసుకోండి ఇప్పుడు పాలకూరను కూడా సన్నగా తరిగి మిక్సీ పట్టుకోండి ఇలా సన్నగా తరగాలండి మనం నేను బియ్యం మినపప్పు వేసిన మిక్సీ జార్ లోకి ఈ పాలకూరను కూడా వేసుకొని ఇలా మెత్తగా పట్టుకున్నాను మెత్తగా పట్టాలండి ఈ పాలకూర మిశ్రమాన్ని కూడా ఈ ఊతప్పం కోసం నేను క్యారెట్ తరుగు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి తరుగు కొంచెం అల్లం తరుగు కరివేపాకు తరగండి సన్నగా కట్ చేసుకోండి కరివేపాకును కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి అల్లాన్ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర అన్ని వేసుకోండి చాలా బాగుంటాయండి ఇన్ని వేసుకుంటూ ఊతప్పానికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా salt వేసుకోవాలి ఇన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి పిండి మొత్తం మనకి మొత్తం గ్రీన్ గా తయారైపోయింది అందుకే నేను పాలకూర ఉత్తప్పం అని చెప్పానండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మనకి పిండి ఈ కనిష్టన్ లో ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ pan కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు మనం ఉత్తప్పాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఉత్తప్పం చాలా బాగుంటుంది మనకి రెండు ఉత్తప్పం తినగానే మనకు సరిపోయిద్దండి చాలా హెల్తీ కూడా మన పిల్లలు పాలకూర తింటం ఇష్టపడకపోతే ఇలా టిఫిన్ కింద ప్రిపేర్ చేసియండి చక్కగా తినేస్తారు ప్రోటీన్ ఉత్తప్పం కాకుండా ఇలా పాలకూరతో ఒకసారి ఉత్తప్పం ప్రిపేర్ చేసుకోండి 3 గంటలు పట్టిందండి నాకు ఉత్తప్పానికి అన్నంగా వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని మీడియం మంట మీద బాగా ఉడికించుకోండి ఊతప్పాన్ని ఒకసారి తిప్పి చూసుకోండి మూత పెట్టుకోవడం వల్ల మనకి ఊతప్పం బాగా ఉడికిద్ది లోపల వరకు మీడియం మంట మీద మూత పెట్టుకుంటే బాగా ఉడికిపోయిద్ది ఒకసారి ఇలా తిప్పి చూసుకోండి చాలా పొంగింది కూడా ఊతప్పం प्लेट लोग तीसेसुकोंडी मल्ली इंकोक ऊतप्पम प्रिपेर चेसुकुंदाम मल्ली कोंचेम आयिल वेसुकोनी अलाने ऊतप्पम प्रिपेर चेसुकोंडी चूडंडी एंत बागुंदो इप्पुडु मल्ली कोंचेम आयिल वेसुकोनी फस्ट ओक टेबल स्पून आयिल सरिपोयिंदि तर्वात अंत आयिल अवसरं लेदु कोंचेम आयिल वेसुकुंटे सरिपोयिद्दि इलाने 3 गंटलु पिंडि वेसुकुंटे मनकु ऊतप्पानिकि करेक्ट सैज सरिपोयिद्दंडि మన్నంగా బాగుంటుంది మనకు ఊతప్పం అంటేనే మన్నంగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోండి ఊతప్పం అప్పుడు మనకి లోపల వరకు ఉడికిపోయింది చూడండి ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని తీసేసుకోవడమే ఈ ఊతప్పంలోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి ఈ సారి పాలకూర తెచ్చినప్పుడు ఈ ఊతప్పం ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్తీకి కూడా మంచిది మనం పాలకూర తీసుకున్నాం కదా మనం పాలకూర కూడా ఉడికించి తీసుకోలేదు పచ్చిదే తీసుకున్నాము చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ